నేనొకటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను, లారీలతో గుద్దీయటం కానీ, పరిటాల రవి హత్య కేసులో కూడా పరిటాల రవి గారు డైరెక్ట్గా టీవీల్లో చెప్పినా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో పరిటాల రవి గారి హత్య జరిగింది. ఆ పరిటాల రవి గారి హత్య కేసులో నిందితులను కూడా మొత్తాన్ని ఒక పథకం ప్రకారం ప్రణాళిక ప్రకారం జైల్లో చంపారు, బయట చంపారు. మళ్ళీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అవినీతిని అసమర్థతని ప్రశ్నిస్తున్నానని నేను ప్రశ్నించే వాటికి సమాధానం చెప్పలేక 15 నెలలు పోలవరంలో కేసు పెడదామా, పటిసేమలో కేసు పెడదామా, దేవినేని ఉమాన్ జైల్లో పెడదామని 15 నెలలుగా ప్రొక్లైమ్స్ పెట్టి తొవ్వారు. అన్నా చెప్పన్నా 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 అని మా ఇంజనీర్లందరినీ అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 15 నెలలు దాటిన తర్వాత 16 నెలల్లో లారీ పెట్టి గుద్దిచ్చేయండి, పేడ పోతుందని అన్నారు. కాబట్టి ఇవాళ ఈరోజు నుంచి భవిష్యత్తులో ఏ సంఘటన జరిగినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరే బాధ్యులు, మీరే కుట్రదారులు. ఇవాళ ఎవరైతే ఈ హోమ్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్లు చూస్తున్నారో, డిఫాక్టో హోమ్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అట్లాగే ఎవరైతే ట్రంప్ అవినాష్ ఉన్నాడో ఆ ఇనగ వరపు అవినాష్ మీ ముగ్గురు బాధ్యత వహించాలి. కాబట్టి ప్రతిరోజు కూడా నేను ప్రశ్నిస్తూనే ఉంటా, కొడాలని చేతనైతే ధాన్యం డబ్బులు, ఇంకా డబ్బులు రావాలి. నిన్న తిట్టిన తర్వాత 100 కోట్లకు వచ్చింది, ఆ 100 కోట్లు కూడా డబ్బులు ఇవ్వండి. అట్లాగే పసుపు రైతులకి 90 కోట్లు రావాలి, ఆ 90 కోట్లు కూడా ఇవ్వండి. అదేవిధంగా టొబాకో రైతు కష్టాల్లో ఉన్నాడు, టొబాకో రైతు ప్రకాశం జిల్లా మరి నెల్లూరు గుంటూరు ఆ ప్రాంతాల్లో పొగాకు పండించిన రైతులు కష్టాల్లో ఉన్నారు, వాటికి సమాధానం చెప్పండి. అదేవిధంగా మోసపు మాటలతో ఉచిత కరెంటు ఇవాళ అటకెక్కిచ్చి మీటర్లో పెట్టి రైతులు గొంతు కొయ్యమాకండి, దాన్ని కూడా మానుకోండి. వీటన్నిటికీ సమాధానం చెప్పమని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా 242 రోజులుగా అమరావతి ప్రాంత రైతులు పోరాటం చేస్తూ ఉంటే వసంత కృష్ణప్రసాద్ రాజీనామాలు చేస్తానని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికాడు. ఇవాళ ఉద్యమం ఏం చేస్తుంది, అమరావతి ఉద్యమం ఈ ప్రభుత్వాన్ని ఏం చేయలేదని మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, దగ్గర 80 నుంచి 85 మంది రైతులు చనిపోయారు. మొన్న కూడా ఎస్టీ రైతు శాంత పాపం ఆ పేద మహిళ ఆ ఇంటికి డబ్బులు కట్టి ఆ ఇల్లు రాక ప్రతిరోజు కూడా టెంట్లో కూర్చొని ఉద్యమంలో భాగస్వామురాలి, మరి ఆ తల్లి కూడా నిన్న మొన్న చనిపోయింది. కాబట్టి వాళ్ళ ఈ ఆత్మహత్యలు కానీ, హత్యలు కానీ, గుండాయి చనిపోవటం కానీ, ఈ ప్రాణాలు ఏమైనా సరే వెనక తీసుకొచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉందా? మీ 3 రాజధానులు కానీ, మీ వికేంద్రీకరణ బిల్లులు కానీ ఏమాత్రం కూడా అవి నడవో. అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు. రాజశేఖర రెడ్డి గారే కాదు, మీ తాత రాజారెడ్డి దిగొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, మీ తాత రాజారెడ్డి గారు దిగొచ్చిన అమరావతి అంగుళం కూడా కదలదు. గుర్తుపెట్టుకోండి, అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు. అమరావతి పోరాటం ధర్మ పోరాటం, అమరావతి పోరాటం న్యాయ పోరాటం. తప్పకుండా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. మహిళలు కానీ, రైతులు కానీ, కూలీలు కానీ, అక్కడ ఆ ఉద్యమంలో దళితులు అందరూ భాగస్వాములయ్యారు. ఇవాళ అమరావతి ఉద్యమాన్ని కించపరుస్తూ మంత్రి ఎమ్మెల్యే కూడా బాధ్యత రాజ్యంగా మాట్లాడారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇవాళ కొడాలు కానీ, నీ బూతులు కానీ, వ్యక్తిగతంగా నా గురించి, నా కుటుంబం గురించి కానీ, 80 ఏళ్ల వయసులో ఉన్న నా తండ్రిని గురించి కానీ చాలా అడ్డగోలుగా మాట్లాడావు. నేను ఒకటే చెప్తున్నా, మా తాత దేవినేని సూర్యనారాయణ నెప్పల్లి కంకిపాడి మండలంలో 20 ఏళ్ళు ఏకగ్రీవ సర్పంచ్గా పనిచేశాడు.
ఎనికేపాడులో సువర్ణ ఇండస్ట్రీస్ ఈ జిల్లాలో మొట్టమొదటి క్యాస్టింగ్ యూనిట్ ప్రకాశం బ్యారేజ్లో ఉపయోగించిన బుషులు కూడా మా తాత పెట్టిన ఇండస్ట్రీలో తయారు చేసినాయి. దేవినేని సూర్యనారాయణ ఏంటో, దేవినేని శ్రీమన్నారాయణ ఏంటో, దేవినేని రమణ ఏంటో, దేవినేని ఉమా ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు ఇవాళ కించిపరిచే విధంగా, నువ్వు ఇవాళ అసభ్యంగా నీ బూతులు మాట్లాడినా ఇవాళ నేను వాటిని లెక్క పెట్టే పరిస్థితిలో లేను. భయపడే పరిస్థితిలో మా పార్టీ లేదు, మా కార్యకర్తలు లేరు. ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాను, ఇంకా పెద్ద ఎత్తున మీ అవినీతి కార్యక్రమాలన్నీ కూడా ఎండగడతాను. చావుకైనా రేవుకైనా సిద్ధంగానే ఉన్నాను తప్ప భయపడే ప్రసక్తే లేదు. మీరు లారీలతో గుద్దుతారా, మరి దేంతో గుద్దుతారా అనేది రాష్ట్ర డీజీపీ గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ట్రంప్ అవినాష్ కుట్రదారులుగా కొడాల నానితో ఈ భాష మాట్లాడిచ్చారు, ఈ సంఘటనకి ప్రేరేపించారు. దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను.